కొద్ది నెలల క్రితం చాలామందికి కన్ను ఎర్రగా జరగడము కన్ను వచ్చింది అంటారు చాలామంది ఆయన కన్ను వచ్చింది పోయి డాక్టర్కి చూపించుకో అంటారు కన్ను ఎర్రగా ఉంటే కన్ను వచ్చింది అనుకుంటారు ఒక మేజర్ మిస్కన్సెప్షన్ ఏంటంటే కన్ను ఎర్రగా ఉంటే ప్రతి మనిషికి కన్ను వచ్చిందని కాదు కొద్ది పాపులేషన్లో కన్ను ఎర్రగా అయ్యేది వేరే రీజన్ వల్ల దాంట్లో ఒక మేజర్ రీజన్ ఈజ్ యూవిఐటిస్ అంటే లోపల కంటి లోపల వాపు ఈ కన్ను లోపల వాపు అనేది కొంతమందికి నార్మల్గా ఉంటుంది వచ్చి ఒకటేసారి పోతుంది ఇంకా మళ్ళీ రాదు కొంతమందికి వస్తూనే ఉంటుంది ప్రతి మూడు నెలలు ఆరు నెలలు అని దీన్ని రికరెంట్ యూవిఐటిస్ అంటారు ఇలా ఉన్నప్పుడు మన బాడీలో ఎక్కడైనా వేరే మేజర్ హెల్త్ ప్రాబ్లం ఉంటే ఇది కన్ను ఇలా అవుతుంది సో ఎవరికైతే రికరెంట్ రెడ్నెస్ ఉందో అంటే ప్రతి మూడు నెలలు కన్ను ఎర్రగా ఉండడం కన్ను నెప్పిపు నెప్పి పుట్టడం కన్ను లైట్ వైపు చూస్తే కన్ను మూసుకునేటట్టు ఫోటోఫోబియా అంటారు లేదా కలర్ కలర్గా లైట్స్ వస్తూ ఉంటాయి ఈ మూడు లేదా ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఉన్నా రికరెంట్గా వస్తున్నా వాళ్ళని కంటి డాక్టర్ దగ్గర ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళాలి లేదా వాళ్ళు వెళ్ళి చూయించుకోవాలి అప్పుడు ఏంటంటే బాడీలో ఈ అనేది తిరుగుతూ ఉంటే కన్ను కూడా ఎర్రగా అవుతుంది ఎలాంటి రోగాల వల్ల ఈ కన్ను ఆర్ యూవీఐటిస్ వస్తుంది అంటే ఇండియాలో కొ చాలామందికి ఈ వాప్ అనేది లేడీస్లో కామన్ కొంతమందికి మెన్లో కూడా కామన్ బట్ ఆర్థ్రైటిస్ ఉన్న వాళ్ళకి రుమటైడ్ ఆర్థ్రైటిస్ అంటారు అది ఉన్న వాళ్ళకి లేదా సెకండ్ కొంత కొంతమందికి ఇన్ఫెక్షన్ అంటే పూర్వం ఎప్పుడో టీబీ వచ్చిన వాళ్ళు వాళ్ళలో కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కడో బాడీలో ఎక్కడో మూల కొంచెం వాప్ ఉంటే వాళ్ళకి యూవైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది దీనికి ట్రీట్మెంట్ అనేది మందులే మళ్ళీ కంట్లో మందులే అది కూడా స్టెప్ వైజ్ రెజిమెంట్ ఉంటుంది వాళ్ళు మందులు ఒక నెల వేసుకోవాలి తగ్గింది రాలేదు అంటే ఓకే మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ మందులతో తగ్గింది కొంతమందికి మందులు కూడా పనిచేయవు కంట్లో మందుసినా రెడ్నెస్ ఎంత ఎప్పటికీ పోదు అలాంటి వాళ్ళకి లోకల్గా కంటి దగ్గర ఒక ఇంజెక్షన్ ఇవ్వడము జరుగుతుంది లేదా కంటి లోపల ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఇది పనిచేయలేదు అంటే ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు అవి పనిచేయనప్పుడు మనం బాడీలో వేరే చోట వాపు ఎక్కడుంది దేనివల్ల ఉంది ఎక్కడైనా అది కనిపెట్టడానికి మనం ప్రయత్నించాలి అది కనబెట్టిన వెంటనే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది తగ్గిపోతుంది సో ఈ యూవిఐటిస్ అనేది ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బాడీ టెస్టింగు చేయించుకోవాలి ఎస్పెషలీ ప్రతి మూడు నెలలు ఆరు నెలలకు వస్తూ ఉంటే బాడీలో రక్త పరీక్షలు దీనికి సెపరేట్ ఉంటాయి షుగర్ అలాంటివి కాకుండా సెపరేట్ ఒక సెట్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి అది మీ లోకల్ డాక్టర్ని కంటి డాక్టర్ని కనుక్కొని మీరు ఆ టెస్ట్స్ అన్నీ యూ హ్యావ్ టు అండర్ గో దాంట్లో ఏమాత్రం ఏది పాజిటివ్ వచ్చినా ఆ పర్టికులర్ వ్యాధికి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ యూవిఐటిస్కి డాక్టర్ గారు ఇచ్చిన మందులతో పాటు మీరు వేసుకునే ఓరల్ మందులతో పాటు తగ్గే ఛాన్స్ ఉంటుంది రికరెంట్గా వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి అంటే ఒక ఏడాదిలో ఆరుసార్లు వచ్చేది ఏడాదిలో రెండుసార్లు వస్తుంది తర్వాత ఏడాదిలో ఒకసారి వస్తుంది ఇట్ విల్ బి మెయింటైన్ బట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు టెస్టింగ్ చేయించుకోవాలి